కొడాలి నాని మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కోర్టులో ఉరి చెక్ చేశారు, నిన్ను నీచాతి నీచంగా చెత్త చెత్తగా నీ కుప్పంలో కూడా ఓడించి నిన్ను ఇంటికి పరిమితం చేశారు. నువ్వు జైల్లో ఉంటేంటి, ఇంట్లో ఉంటేంటి, నీ బతుకే ఒక జైలు జీవితం లాంటి బతుకు నువ్వు గడుపుతున్నావు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మాట్లాడాలని చెబుతున్నా. ఇంకా ఈ మన పప్పు లోకేష్ బాబు ఉన్నాడు, ఎక్కడ చదివాడు? స్టాన్ఫోర్డా? ఎవరి డబ్బులతో చదివా? రామలింగరాజు గారు కట్టినటువంటి ఫీజులతో చదువుకున్నటువంటి బేవర్స్గాడి నువ్వు. నీకు నీ తండ్రి అకౌంట్ నుంచి అమెరికాలో చదువుకుంటాకి డబ్బులు ఎవడ పంపించాడు? నువ్వు అకౌంట్లు బయటపెట్టు. నీ తండ్రి పంపించాడా? రామలింగరాజు ఎవరో నీకేమవుతాడు? నీకే సంబంధంతో పంపించాడు అతను? నువ్వు చదువుకుంటానికే ఒక అవినీతి డబ్బు కావాల్సి వచ్చింది నీకు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుతాడని చెబుతాడు. నేను లేఖ రాస్తా స్టాన్ఫోర్డ్కి. ఈ దద్దమ్మకి సర్టిఫికేట్ ఇచ్చారంట స్టాన్ఫోర్డ్. ఈ బుర్ర లేనటువంటి వెధవకి, ఇటువంటి సన్నాసులకి స్టాన్ఫోర్డ్ సర్టిఫికేట్ ఇస్తుందా? దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకుని వర్ధంతికి జయంతికి తేడా తెలవదు నీకు. వచ్చి మూడు శాఖలకు మంత్రి పదవి వెలగబెట్టి ముఖ్యమంత్రి మా తాత అని చెబుతావు, మా నాన్న ముఖ్యమంత్రి అని చెబుతావు, మేము పోటుకెళ్ళమని చెబుతావు. మంగళగిరిలో ఓడిపోయినటువంటి వెధవే నువ్వు. నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయా నీకు? నువ్వెంత, నీ బతుకెంత? పిచ్చివాగుడు వాగమాక. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని చేత్కరించుకున్న, మీ మొహాన కాండ్రించి ఉమ్మేసిన, మీకు ఆ పట్టణం లేదు, ఈ పట్టణం లేదు, ఆ కార్పొరేషన్ లేదు, ఈ కార్పొరేషన్ లేదు, ఎక్కడైనా సరే మీ పార్టీకి సింగిల్ డిజిట్ తీసుకొచ్చి మీకు గడ్డి పెట్టినా కూడా బుద్ధి రానటువంటి బాబు కొడుకులు మీ అంతటి వెధవలో ఈ రాష్ట్రంలో ఉంటాం మా దురదృష్టం. అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో కార్మికుడు స్టీల్ ప్లాంట్ను కాపాడాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సావును కూడా రాజకీయంగా వాడేసుకోవాలని చెప్పి ఈ పప్పుగాడు ట్విట్టర్లో పెడుతున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వలన జరిగింది. కేసుల వలన జగన్మోహన్ రెడ్డి గారు మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు. కాళ్ళు పట్టుకోవటం, అడుక్కు తినటం, వాళ్ళ పార్టీలు వీళ్ళ పార్టీలు అలయన్స్ కోసం ఆడి సంఖ ఈడి సంఖ నాగటం, వాళ్ళ గుమ్మాల దగ్గర వీళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు పడతాం. నీ తండ్రి చంద్రబాబు నాయుడు రక్తంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, ప్రజలను నమ్ముకుని ఎన్నికలకు వెళ్ళేటువంటి వ్యక్తి, ప్రజల మద్దతు ఈరోజు ముఖ్యమంత్రిగా కానీ ఇన్ని ఘన విజయాలు కానీ సాధించడానికి సోనియా గాంధీనో నరేంద్ర మోడీనో నీ బాబో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ప్రజలను నమ్ముకుని తన నమ్ముకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సిద్ధాంతాలు నిలబెట్టడం కోసం జనంలోకి వచ్చాడు. ఆయన చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంతో ప్రజలకు చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని టైం టు టైం చేసి వాళ్ళ మన్ననలను పొందుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు లాగా అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన వాళ్ళటువంటి అవసరమో లేకపోతే తలకాయలు ఉంచాల్సిన అవసరమో మెడకాయలు ఉంచాల్సిన అవసరమో జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో లేదు. అందితే కాళ్ళు పట్టుకోవటం, లేకపోతే జుట్టు పట్టుకోవటం, వెన్నుపోట్లు పడవటం, నమ్మించి మోసం చేయటం, ప్రజలకి 600 దొంగ వాగ్దానాలు చేసి ఓటేసినా కాబట్టి విస్మరించడం, ఇదంతా కూడా మీ రక్తంలో ఉంది. నీచాతి నీచమైనటువంటి రక్తం ఉన్నటువంటి నీ బాబు కొడుకులు ఇద్దరు కూడా మీరు కాళ్ళు పట్టుకుంటారు, మీరు సంకనాగుతారు, మీరు అధికారం కోసం అడ్డదారులు దొక్కేటువంటి వెధవలో మీ ఇద్దరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు, అది ప్రభుత్వం చేతిలోనే ఉండాలని చెప్పి వారందరూ కోరుకుంటున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మోడీని ప్రశ్నించు. నీ తండ్రికి నీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు మగాళ్ళైతే మోడీని ప్రశ్నించండి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి చూస్తే మేము ఊరుకొని ఢిల్లీ వచ్చి నీ కాలర పట్టుకుంటామని చెప్పి మోడీ గారికి హెచ్చరించండి. ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయంలో రాజకీయాల కోసం ఆ చనిపోయినటువంటి కార్మికుడు చితి మండలకుండా ఆరకముందే ఒక శవం దొరికింది, ఆ శవంతో రాజకీయాలు చేద్దామనేటువంటి నీబోటి రాబందులు, తండ్రి కొడుకులు లాంటి రాబందులు ఈ ప్రాంతంలో పుట్టడం మన దురదృష్టం.
మీకు దమ్మో ధైర్యం ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం మోడీ గారి కాలర్ పట్టుకోండి, బీజేపీ నాయకులు నిలదీయండి, నల్ల చొక్కాలు వేసుకుని డ్రామాలు వేసావు కదా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి, ఇప్పుడు నల్ల చొక్కాలు కాదు బట్టలు లేకుండా వెళ్ళి మీ నిరసన ఢిల్లీలో తీసుకురండి. మేం కూడా మా పార్టీ తరఫున ఆ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, పార్లమెంటులో ఎంపీలతో ఏమి అడిగించాలి, అక్కడ బయట ఎటువంటి పోరాటాలు చేయాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు, 60% మంది పైన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా మా అవసరంగా భావించి మా ఎంపీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా ప్రభుత్వం కానీ ఆ ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారితో అయినా సరే పోరాటం చేయడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల హక్కులను కాపాడటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. శవం దొరకగానే ఏదోటి నీచ రాజకీయాలు చేయాలి, శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతకాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి మీ బాబు కొడుకులు ఇద్దరు కూడా రాబందులు లాంటి సన్నాసులు. కాబట్టి చనిపోయినటువంటి కార్మికుడికి మా పార్టీ తరఫున తీవ్ర సానుభూతి తెలుపుతూ, మరి ఆ కార్మికుడు ఏ ఆశయంతో అయితే చనిపోయాడో ఆ ఆశయం నెరవేర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ మేము కూడా అండగా ఉంటామని చెప్పి కార్మికులకు తెలియజేస్తూ, ఇటువంటి నక్క జిత్తులు చంద్రబాబు నేను సింహం పులి అని చెబుతున్నాడు ఈ పొప్పుగాడు, అదొక పెద్ద నక్క గుంట నక్క చంద్రబాబు నాయుడు. ఈ గుంట నక్క వేసేటువంటి ట్రాప్లో పడద్దు, ప్రతి చావుని ప్రతి శవాన్ని కూడా రాజకీయం కోసం వాడుకునేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వెధవల్నే ఆ ప్రాంతానికి రాకుండా మీరు ఓటుతో సమాధానం చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఈ దున్నపోతుని కానీ ఆ తండ్రి గుంటనక్కను కానీ ఈ ఉద్యమంలో పాల్గొకుండా తరిమి కొట్టాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.